కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. ధనుంజయ్ గారు, మీరు చాలా షోస్ కూడా చేస్తూ ఉంటారు, ఆ టైంలో ఈ పాట పాడుతున్నప్పుడు మెయిన్గా కాలేజ్ యూత్ యంగ్స్టర్స్ వాళ్ళ ముందు పాడుతున్నప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఎక్కడ పాడినా ఈ లిరిక్ మొత్తం పాడిస్తారు అంత. మీతో పాటు పాడేస్తా మొత్తం. నేను ఒకసారి బెంగళూరులో ఒక షో చేశాను అనమాట, మొత్తం మామూలు క్రౌడ్ అనమాట అంతా కూడా అక్కడ. సో వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే సాంగ్కి, నిజంగా అసలు ఎంత ఎలా ఇంత బాగా నచ్చింది అని అనిపించేలా అనిపించింది నాకు. సో ఈ సాంగ్కి విజువల్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? అది కూడా ఇలా బాగుంటుంది సింక్ అయ్యే విధంగా. అసలు నేను పాడినప్పుడు అయితే ఇంత హిట్ అవుద్దని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డబ్బింగ్ సాంగ్ కదా, మామూలుగా ఉంటుందిలే అని అనుకున్నా, బట్ ఇంతలా వెళ్తుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంది మీ ముందే పాడి ఉంటారు కదా. యా, చాలా మంది రీల్స్ అయితే విపరీతంగా చేస్తారు తెలుసు. మళ్ళీ చాలా మంది పాడి నన్ను ట్యాగ్ చేయడం, వాళ్ళందరినీ చూడడం, నేను చాలా చాలా నేను పాడిన సాంగ్ అందరూ మళ్ళీ వాళ్ళ స్టైల్లో వాళ్ళు పాడటం అనేది నిజంగా ఎంజాయ్ చేశాను చాలా. సో ఇంట్లో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది ఈ సాంగ్కి? ఇంట్లో వాళ్ళు అయితే అసలు రోజు ఏదో విధంగా వింటూనే ఉంటాయి, ఎవరిది ఎవరు పెట్టడం, లింక్ షేర్ చేయడం, ఏదో ఒకటి అట్లా. వాళ్ళు కూడా చాలా హ్యాపీ. మా వాళ్ళు కూడా, మా పాప కూడా పాడుతుంది ఈ పాట. మా పాప 6 ఇయర్స్. ఓకే, తన కూడా ఇప్పుడు కార్యక్రమం డాడీ ఆ సాంగ్ పెట్టు, నామది సాంగ్ పెట్టు అని చెప్పి తనతో పాడుతూ ఉంటాను. ఆ వీడియో ఏదైనా ఉంటే పంపించండి, ఇందులో యాడ్ చేద్దాం. సో మీకు ఇందులో బాగా నచ్చిన ట్యూన్ ఏది, లిరిక్? నామది చరణం ఎస్పెషల్లీ హై వెళ్తుంది కదా, అది అసలు మంచి. అనిరుద్ధ్ గారు అద్భుతంగా కంపోజ్ చేశారు, అండ్ ఆ ట్యూన్కి పెర్ఫెక్ట్గా శ్రీనివాస మౌళి గారు అద్భుతంగా రాశారు లిరిక్స్. అసలు అంటే అందరూ ఈజీగా అర్థమయ్యేలాగా, అందరూ ఈజీగా పాడుకునేలాగా ఉంటాయి లిరిక్స్. సో దీనికి మంచి అప్రిసియేషన్ అయితే వచ్చింది. మరి పేమెంట్? ఆ పేమెంట్ మాకు ఎంత పేమెంట్ వచ్చినా, ఒక మంచి పాట వస్తే ఆ హ్యాపీనెస్ మాకు డబ్బుల్లో ఉండదు. అంతే కదండి, ఇప్పుడు ఇంత హ్యాపీనెస్ మాకు, ఇప్పుడు సింగింగ్ అంటే ఇష్టం, మ్యూజిక్లో ఉండడం అంటే ఇష్టం. ఇప్పుడు నేను పాడిన పాటని ఇంతమంది లైక్ చేస్తున్నారు, ఇంతమంది ఎంజాయ్ చేస్తున్నారు విని, చాలామంది రిపీట్ మోడ్లో వింటున్నారు, అంటే అంతకన్నా ఏం కావాలి అంతే. సో నాట్ ఓన్లీ లవ్ ఫెయిల్యూర్స్, లవ్లో ఉన్న వాళ్ళే కదా, ప్రతి అందరికి ఇది ఒక జాయ్ లాగా ఉంది సాంగ్. మంచి ఒక జాయ్ లాంటిది. అదే చెప్పే కదా, ఆ మ్యూజిక్కే ఒక ట్రాన్స్ లాగా అలా తీసుకెళ్తుంది. అంత బాగా కంపోజ్ చేశారు మ్యూజిక్. సో 6 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా కామెడీ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా, సో ఆ ఇంటర్వ్యూలో మీరు షేర్ చేసుకుంటారు లైక్ సైకిల్ మీద అప్పటి నుంచి మీ జర్నీ స్టార్ట్ అయింది, మ్యూజిక్ క్లాసెస్కి వెళ్ళడం, ప్రాక్టీస్ చేయడము, మొత్తం అదే ప్రపంచంలో ఉండేవాళ్ళు అని. సో అదే ప్రపంచంలోనే ఉన్నారు ఇంకా. ఎలా ఉంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే గ్రాఫ్ కెరీర్ అంతా? అంటే అప్పట్లో ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ శ్రీకాకుళం, అక్కడే నా ఎడ్యుకేషన్ అంతా కూడా. సో మ్యూజిక్ కోసం నేను విజయనగరం వచ్చిన తర్వాత కౌమది కూడా ఆ దగ్గరలో ఉండేవాళ్ళు. సో నన్ను అతను చాలా చిన్న అనమాట, లైక్ మీ చిన్న స్కూల్ అంటే థర్డ్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్. సో తను చూస్తూ ఉండేదనమాట నేను ప్రాక్టీస్ చేయడం, నేనివన్నీ నేను సైకిల్ మీద వెళ్ళి ఇలా నా జర్నీ అంతా తను చూసేది అనమాట. సో చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. సో ఎక్కడ ఉండి ఇక్కడికి వచ్చి ఇలా పాడటం, సో హ్యాపీ. సో ఇంకొక సాంగ్ ఏదైనా కాటమర, అది చాలా పెద్ద హిట్ కదా మీకు. గోపాల గోపాల, గోపాల గోపాల మంచి హిట్, గామా అవార్డు కూడా వచ్చింది నాకు, మంచి చాలా అవార్డ్స్ నామినేట్ అయింది. అండ్ సరైనడు ఎమ్మెల్యే సాంగ్ కూడా ఫిల్మ్ఫేర్కి నామినేట్ అయింది, సైమాకి నామినేట్ అయింది. నేను చెప్పా కదా మీరు పాడినాకే అది ఏదో అవుతుంది. సో ఇప్పుడు మాకు ఏ సాంగ్ వినిపిస్తున్నారు? యువర్ మెమెల్ పాడన. యా, ఓ యే ఓ సిని ఓర సూపు గుచ్చినావే, పోరగాన్ని జిందగీని మార్చినావే, బోరబండ పోరులోకి తోసినావే, ఓ యే ఓ యే గండిమై సమ్మలాగా దొరికినావే, గండిపేడ చెరువులోన ముంచినావే, సంపేత్తే సంపెయ్యే, కుమ్మెత్తే కుమ్మెయ్యే, అయినా నన్ను లవ్ చెయ్యే ఓ ఎమ్మెల్యే, ఏసేత్తే ఏసెయ్యే, కోసేత్తే కోసెయ్యే, పర్లేదే ఇటు రాయే ఓ ఎమ్మెల్యే, నా ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అంటే నువ్వు అనుకున్నది ఏం కాదే, ఎమ్మెల్యే అంటే
అరే ఇంకో మీనింగ్ ఉందే ఏమంటే మై 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 ఎల్లంటే లవ్లీ 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 ఏ అంటే ఏంజల్ 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 యు ఆర్ మై ఎమ్మెల్యే యు ఆర్ మై ఎమ్మెల్యే యు ఆర్ మై ఎమ్మెల్యే మై లవ్లీ ఏంజల్ మై లక్కీ యాపిల్. ఇది ఈ సాంగ్ కూడా ఎక్కడ ఏ షోలో పాడినా చాలామంది అడుగుతారు, నీకు ఈ కొంచెం ఓల్డ్ అయింది కదా సాంగ్ అని అనుకుంటే స్టేజ్ దిగిన వెంటనే ఈ పాట పాడండి అని రిక్వెస్ట్ వస్తుంది. చాలా ఒక హై కూడా వస్తుంది కదా షోలో, బాగుంటుంది. మీరు ఎందుకో ఏ పాట పాడితే ఆ సినిమా హీరో లాగా అనిపిస్తున్నారు. అల్లు అర్జున్ కరెక్ట్ గా సూట్ అయింది అని అని అన్నారు. అవును, లుక్స్ కూడా పాడుతుంటే నాకు అల్లు అర్జున్ గారు అనిపిస్తున్నారు. మీకు కూడా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అవునా, చేయండి, నిజంగా నేను చూస్తా. సినిమాలు ఎప్పుడు ట్రై చేయలేదా మీరు? సినిమాల్లో అడిగారండి, కానీ డేస్ లేవని చెప్పారా? డేస్ లేవు, మంచి స్టోరీ వచ్చి మంచి ఉంటే ట్రై చేద్దాం. ఇప్పటికీ కూడా ఏదైనా మంచి కథ వస్తే చేస్తారా? లవ్ స్టోరీసా లేదంటే? అలా ఏం లేదు, కుటుంబ నాకు నా బాడీ లాంగ్వేజ్ సరిపోయినట్టుంటే. ఒకరు ఒక స్టోరీ అడిగారు, చెప్పులు కుట్టుకున్నట్టు ఇలా ఇలా హీరో ఉంటాడు అని అంటే నేను బాగానే ఉంటుందా అనిపించి. స్వయం కృషి లెవెల్లో ఉండేది అంటే మనం అంత యాక్టింగ్ ఏం కాదు మనం కదా. అట్లా కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి.